హలో ఫ్రెండ్స్ లేటెస్ట్ ట్రెండింగ్ న్యూస్ తెలంగాణలో మళ్ళీ తెరపైకి లాక్డౌన్ రోజే క్యాబినెట్ భేటీ ఈరోజు మధ్యాహ్నం రెండు గంటలకు జరగబోయే క్యాబినెట్ భేటీలో రాష్ట్రంలో లాక్డౌన్ విధించే అంశంపై ప్రధానంగా చర్చ జరగనున్నదని తెలుస్తుంది కొద్ది రోజుల క్రితమే రాష్ట్రంలో కరోనా పరిస్థితిపై సమీక్ష నిర్వహించిన సీఎం కేసీఆర్ తెలంగాణలో లాక్డౌన్ విధించబోమని ఖచ్చితంగా చెప్పేశారు లాక్డౌన్ వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని కూడా అన్నారు అయితే దేశంలో పరిస్థితులు రోజు రోజుకి దిగజారిపోతూ ఉండడం వలన అనేక రాష్ట్రాలు సొంతంగా లాక్డౌన్ విధించుకుండటంతో తెలంగాణలో కూడా లాక్డౌన్ విధించాలనే యోచన ప్రభుత్వం వచ్చినట్టు తెలుస్తుంది అయితే ప్రస్తుతం రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు జరగాల్సిన సమయం కావడంతో ఇందుకు ఇబ్బందులు రాకుండా దీనిపై కూడా నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని చర్చ జరుగుతుంది ఈరోజు మధ్యాహ్నం రెండు గంటలకు జరగబోయే క్యాబినెట్ భేటీలో రాష్ట్రంలో లాక్డౌన్ విధించే అంశంపై ప్రధానంగా చర్చ జరగనున్నదని తెలుస్తుంది కొన్ని రాష్ట్రాల్లో లాక్డౌన్ విధించినా కూడా కరోనా అంతగా తగ్గడం లేదని సరైన ఫలితాలు లేవని రిపోర్టులు వస్తున్నాయి ఈ నేపథ్యంలో లాక్డౌన్ విధింపుపై భిన్నాభిప్రాయాలు కూడా వస్తున్నాయి మన సౌత్ రాష్ట్రాల్లో కర్ణాటక కేరళ తమిళనాడు కూడా లాక్డౌన్ విధించడం జరిగింది ఏదేమైనప్పటికీ ఈరోజు ఆఫ్టర్నూన్ టూ ఓ క్లాక్కి జరగబోయే సమావేశంలో సీఎం కేసీఆర్ గారు మే ఫోర్టీన్త్ నుంచి మే ట్వంటీ ఫిఫ్త్ వరకు లాక్డౌన్ జరి జరిగే అవకాశం అయితే ఎక్కువ ఉంది దాని గురించి నిర్ణయం తీసుకుంటారు లేదంటే కర్ఫ్యూ అవర్స్ పెంచే అవకాశం ఉంది వీకెండ్లో మాత్రం లాక్డౌన్ పెంచే అవకాశం ఉంది టూ డేస్ త్రీ డేస్ మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మా ఛానల్ని రిక్కి టికీ నైన్టీ నైన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి